హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ అంతకుముందు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో టీమిండియాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్ళు. రంజీ ట్రోఫీ సహా దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనే భారత జట్టులో చోటుకు ప్రామాణికమని సెలెక్టర్లు అంటున్నా అది కొంతమేరకే. అదే ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తే ఒక్కసారిగా వెలుగులోకి వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. గత 10 సీజన్లలో అలానే ప్రదర్శన చేసి టీమిండియా లో అనేక మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు కూడా. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్ లో కొందరు కుర్రాళ్లు అవకాశం దక్కితే సత్తా చాటుతామని ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ లో కృష్ణప్ప గౌతమ్, శుభ్మాన్ గిల్, పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు అరంగేట్రం చేసినప్పటికీ ఇంకా కొంతమంది ఆటగాళ్లు ఆ ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వారెవరో చూద్దామా. అండర్-19 వరల్డ్ కప్ తో మంజోత్ కల్రా అనే పేరు వెలుగులోకి వచ్చింది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చేసిన సెంచరీ అతడిని ప్రత్యేకంగా నిలిపేలా చేసింది. ఎడమ చేతి వాటం ఓపెనర్ కావడం, జాతీయ జట్టుకు ఇలాంటి శైలి ఆటగాడు అవసరం ఉండటంతో తనపై అంచనాలు పెరిగాయి. ఢిల్లీకే చెందిన ఈ కుర్రాడిపై ఎంపిక సమయంలో కెప్టెన్ గంభీర్ అపారమైన నమ్మకం ఉంచాడు. కానీ ఈ సీజన్ లో ఢిల్లీ వరుస వైఫల్యాలతో సతమతమవడం, కల్రా కంటే ముందే పృథ్వీ షాకే అవకాశం ఇవ్వడంతో అతడు బెంచ్ కే పరిమితమవుతున్నాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతమైన రికార్డు ఉన్న నవదీప్ సైనికి ఇది మొదటి ఐపీఎల్ కాదు. గతంలో ఢిల్లీ డే డెవిల్స్ తరపున ఆడాడు. ఆ సమయంలో పెద్దగా గుర్తింపు దక్కకపోయినా ఆట తీరు ఎంతో మెరుగుపరుచుకున్న తర్వాత కోహ్లీ దృష్టిలో పడిన ఈ ఢిల్లీ కుర్రాడిని అతడి నాయకత్వంలోని బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుకుంది. టీమిండియా ప్రాక్టీస్ సెషన్ బౌలర్లలో క్రమం తప్పకుండా ఉండే షైనీ పేరు ఒక దశలో జట్టు ఎంపికలోను వినిపించింది. అయితే ఈ సీజన్ లో సిరాజ్ పై కోహ్లీ నమ్మకం ఉంచడం, అతడు కుదురుకుండటంతో షైనీకి తుది జట్టులో చోటు దక్కడం లేదు. 2016లో భారత అండర్-19 జట్టు సభ్యుడిగా ప్రదర్శన చూసి రాజస్థాన్ కు చెందిన ఈ పేసర్ ఖలీల్ ను హైదరాబాద్ వేలంలో కొనుగోలు చేసింది. కానీ 2 సీజన్లలోనూ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. రాహుల్ ద్రవిడ్ నుంచి ప్రశంసలు అందుకున్న ఖలీల్ కు ఈసారి ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రస్తుత సన్ రైజర్స్ లైనప్ ప్రకారం ఎడమ చేతి వాటం ఖలీల్ తుది జట్టులో ఉంటాడని అంతా భావించారు. గాయంతో ప్రధాన పేసర్ భువి దూరమైన సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, బ్యాసిల్ తంపి వంటి బౌలర్లపైనే జట్టు నమ్మకం ఉంచడంతో ఖలీల్ బెంచ్ కే పరిమితమయ్యాడు. లమిచానే లెగ్ స్పిన్ నైపుణ్యం ఇతడి సొంతం. ఆ స్పిన్ తోనే ఆసిస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ను అమితంగా ఆకట్టుకున్నాడు. క్లార్క్ సిఫారసుతో ఢిల్లీ హెడ్ కోచ్ పాంటింగ్ లమిచానేను వేలంలో కొనుగోలు చేశాడు. దీంతో ఐపీఎల్ ఆడనున్న తొలి నేపాలీగా రికార్డులోకి ఎక్కుతాడని అనుకున్నారు అంతా. అయితే జట్టులో అమిత్ మిశ్రా, తెవాతియా రూపంలో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉండటంతో లమిచానేకు చోటు దక్కడం లేదు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైవిధ్యం కోసం ప్రయత్నిస్తే లమిచానేకు అరంగేట్రం చేసే అవకాశం ఉంటుందేమో. జమ్మూ కాశ్మీర్ కు చెందిన మంజూర్ దార్ ఆల్రౌండర్, మంచి హిట్టర్ కూడా. కరుణ్ నాయర్, యువరాజ్ సింగ్, మనోజ్ తివారీలలో ఏ ఇద్దరినైనా పక్కకు పెడితే తప్ప మంజూర్ దార్ కు చోటు దక్కడం కష్టం. పర్వేజ్ రసూల్ తర్వాత ఐపీఎల్ ఆడిన 2 ఆటగాడిగా గుర్తింపు పొందాలని భావిస్తున్న మంజూర్ ఇంకా అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.